హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రి. ఈరోజు కొత్త కథతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది మీ అందరి మీద నమ్మకంతోనే ఈ కథ స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ నాకుంటుందని. అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రియురాలు ఉండగానే అతను మరొక పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు కూడా ఇష్టం లేకుండా అతన్ని పెళ్లి చేసుకుంటాడు. అతని ప్రియురాలు ఉండగా ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆమెకి అర్థం కాదు. ఆమెతో బిడ్డని కనాలి అంటాడు. ఆమె షాక్ అవుతుంది. అసలు అతను చెప్పిన ప్రతిపాదనకి ఆమె ఒప్పుకుంటుందా? అసలు అతని ప్రియురాలేమైంది? ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ కథ ఉంటుంది. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. ముందుకు వెళ్ళే కొద్దీ మీకు కథ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. దానికంటే ముందు మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఆలస్యం ఎందుకు, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ నెంబర్ 1, ప్రియా నీ దాన్ని. ఏ అత్యధనం లేని అతని ఛాతీ కనబడుతోంది. అతని హృదయం మీద తలవాల్చి అతన్ని చుట్టుకు పడుకోవాలనిపించింది ఒక్క క్షణం పాటు. అంతలోనే ఇదివరకే అతని శరీరం వేరొకరి సొత్తు, ఆ ఊహకే సిగ్గులేదు అని నా అంతరాత్మ గుర్తు చేసింది. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఏడుపు రాలేదు నాకు. అతనికి వేరొకరితో సంబంధం ఉందని ముందే తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఎందుకు ఏడవడం? అన్నిటికీ సిద్ధపడే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఏడ్చిన లాభమేంటి? మౌనంగా వెళ్ళి బెడ్కి మరో చివర పడుకున్నాను. నిజానికి తను మరో రూమ్లో పడుకోమన్నాడు. మొదట్లో అలాగే చేసేదాన్ని. కొన్ని కారణాల వల్ల తన గదిలోని తన బెడ్ మీద పడక వేయాల్సి వచ్చింది. అది అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పక ఒప్పుకున్నాడు. నిద్ర పట్టలేదు నాకు. నిద్రపోవాలనిపించింది. అయినా అలా నా మనసుని మెదడిని తినేస్తున్న ఆలోచనల నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నాను. మనం అనుకుంటే అన్నీ జరుగుతాయా? అతని వైపు తలతిప్పి చూశాను. మద్యం మత్తు వదలలేదు. ఏమాత్రం చలనం లేకుండా పడుకుని ఉన్నాడు. అతని ముఖం నిద్రలో కూడా మరింత గంభీరంగా ఉంది. నొసలు ముడివేసుకుని పడుకున్నాడు. అంత కష్టమేం వచ్చింది ఇతనికి? 3 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. ఏమి చేసినా ఎదురు చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు. బయట ప్రియురాలు ఉంది, ఇంట్లో పెళ్ళాన్ని నేనున్నాను. ఇంకేంటి ఇతని బాధ? నేను పెళ్ళాన్ని అనుకోగానే నవ్వొచ్చింది నాకు. కంటి కొనల నుంచి నీళ్లు జారిపోయాయి. నా జీవిత లక్ష్యాల గురించి, పెళ్లి గురించి నేను ఎన్ని కలలు కన్నాను, మొత్తం తలక్రిందులైపోయాయి. ఎప్పటికోగాని నిద్రాదేవి కరుణించలేదు నన్ను. ఉదయాన్నే లేచేసరికి తను పక్కన లేడు. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటున్నాడు. అంతలోనే కాల్ వచ్చింది అతనికి. హా బంగారం, వచ్చేస్తున్నాను అన్నాడు అతను. అద్దంలో అతని ముఖం మరింత అందంగా కనబడుతోంది. ప్రియురాలు పిలిచింది కాబోలు. చక్కా చక్కా తయారయ్యి లేచి వెళ్ళిపోతుంటే నేను కూడా లేచి మౌనంగా కూర్చున్నాను. నా వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. అతను చూసిన చూపులకి అర్థమేంటో తెలియలేదు నాకు. స్నానం చేసి వచ్చి తయారయ్యి హాల్లోకి వెళ్ళాను. అప్పటికే పని మనుషులు ఇంట్లో పనులు చేసేసి వంట కూడా సిద్ధం చేసేశారు. నేను ఈ ఇంటికి మహారాణిని అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకేమి తెలుసు నేను ఒక ఒంటరి పక్షిని అని, భర్త ప్రేమకు నోచుకొని ఇల్లాలని అని. ఆ ఇంటికి వచ్చి 4 రోజులవుతోంది. మొదటి 4 రోజులు బాధతో భోజనం చేయలేదు. కానీ అలాగే తినకుండా ఉంటే పోయేలా ఉన్నానని బ్రతకడం కోసం తింటున్నాను. ఉదయం 11 గంటలకి పని మనుషులు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు సాయంత్రం వరకు రారు. నా కోసం ఒక ఆవిడ మాత్రం ఇంట్లో ఉంటుంది. ఆవిడ పేరు శాంతమ్మ. వచ్చిన కొత్తలో నా వైపు కోపంగా చూసేది. ఈ మధ్య ఏంటో జాలిగా చూస్తూ నాకు కావలసినవన్నీ చూసుకుంటోంది. గదిలోకి వచ్చి పుస్తకం తీశాను. ఈ ప్రేమ కథలు చదువుతూ ఉంటే మోడులా మారిన నా జీవితం గుర్తొచ్చి పరమ చిరాకేస్తుంది. అసలు ఈ రచయితలు రచయిత్రులు పెళ్లి తర్వాత ఆడ మగ మధ్య జీవితాన్ని ఎందుకంత అందంగా వర్ణిస్తారు? కథలు నవలలో తప్ప నిజ జీవితంలో అలా ఏమాత్రం ఉండదు. నా చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పెట్టేశాను. తల్లిదండ్రుల ప్రేమ లేదు, కనీసం కట్టుకునేవాడి ప్రేమ అయినా పొందాలి అనుకున్నాను. నా ఆశ తీరలేదు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉన్నాను. నా చూపైతే గార్డెన్లో ఏపుగా పెరిగిన పచ్చని చెట్ల వైపు ఉంది. నా ఆలోచనలు మాత్రం నిస్సహాయంగా మిగిలిపోయిన నా మీదే ఉన్నాయి.
ఎంతసేపు అలా ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోయానో నాకే తెలియదు. గదిలో ఉన్న మంచం మీద కూలబడ్డాను. ఎదురుగా గోడకి తగిలించిన ఫోటో ఫ్రేమ్ కనబడుతోంది. అది నా పెళ్లి జరిగినప్పటిది. నేను అతను, అతనంటే ఎవరో కాదు, నా భర్త రిషినందన్. ఆ ఫోటోలో ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టుగా ఉన్న నా ముఖం కనబడుతోంది. ఏ భావాలు బయటపెట్టని తన ముఖం కనబడుతోంది. గత జ్ఞాపకాల వైపు మళ్ళుతున్న నా మనసుని కష్టంగా అదుపు చేసుకున్నాను. నా గతం, నా వర్తమానం రెండు కన్నీళ్లతో మునిగిపోయింది. అన్నిటినీ గుర్తు చేసుకోవాలి అనిపించలేదు నాకు ఆ క్షణం. నా జీవితం ఎటుపోతుందో తెలియదు, అలా వదిలేయడమే మంచిది అనిపించింది నాకు. ఆ రోజు సాయంత్రం మా అత్తయ్య వచ్చింది. అత్తయ్య అంటే రిషి అమ్మగారు, రాధారాణి గారు. ఆమె రాగానే నేను కనీసం చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఆమె చిరునవ్వుతో నా దగ్గరికి వచ్చింది. నేను మరోవైపు చూస్తూ కూర్చున్నాను. అవని ఆమె మెల్లిగా పిలిచినా నేను విననట్టే ఊరుకున్నాను. మా మీద ఇంకా కోపంగా ఉందా తల్లి అని అడిగింది అత్తయ్య. కోపం ఉన్నా లేకపోయినా నేను చేసేది ఏమీ లేదు కదా. నా మాటలకి ఆవిడ ఏం మాట్లాడలేదు. అవని, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతోంది, కానీ మా బాధ ఏంటో నీకు తెలియదు తల్లి. రిషికి నీకు పెళ్లి చేయడానికి వెనుక అంటూ ఆమె మాట్లాడుతుండగానే ఇక చాలు అన్నట్టు చేతిని చూపించాను. ప్లీజ్ దయచేసి ఇక ఆపేయండి. మీ బాధలు మీవి, మీ కొడుకు బాధలు మీ కొడుకువి. మీ కొడుకు సంతోషం కోసం మీరు చేశారు, లేకపోతే మీ సంతోషం కోసం పెళ్లి చేశారో నాకు తెలియదు. అయిపోయింది కదా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇలా ఓదార్పుగా మాట్లాడినంత మాత్రాన గాడి తప్పిన నా జీవితం బాగవుతుందా? రౌద్రంగా చూశాను. దుఃఖాన్ని ఎంతో బలవంతంగా ఆపుకుంటున్నాను. ఆవిడ ముందు నేను ఏడవాలి అనుకోలేదు. ఆవిడ మాట్లాడలేదు, మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, పెద్దమ్మగారు చాలా మంచోరమ్మా, అట్ట మాట్లాడకండమ్మా అంటూ శాంతమ్మ తెలిసినట్టుగా మాకు చెప్పింది. నేనేం పట్టించుకోలేదు. శాంతమ్మ నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోజనం చేశాక గదిలో పడుకున్నాను. రిషి ఇంతకుముందు రాత్రులు ఇంటికి వచ్చేవాడే కాదు, గత రెండు రోజులుగా వస్తున్నాడు. అది కూడా బాగా తాగేసి వస్తున్నాడు. ఈరోజు వస్తాడో లేదో నమ్మకం కూడా లేదు నాకు. వచ్చినా నాకేంటి, రాకపోతే నాకేంటి అనుకుని నిద్రకి ఉపక్రమించాను. దాదాపు సమయం 11 గంటలు కావస్తోంది. ఎంతకీ నిద్ర పట్టట్లేదు నాకు. తలుపులు బార్లా తెరుచుకుని ఉన్నాయి. ఉలిక్కిపాటుగా తల తిప్పి చూశాను. రిషి గదిలోకి వచ్చాడు. కాస్త కంగారుగా అనిపించినా అతని వల్ల నాకేం ప్రమాదం లేదని నేను మౌనంగా ఊరుకున్నాను. కారణం అతను నా వైపే చూడడు, ఇక నన్నేం చేస్తాడు? అతడు తలుపులు విసురుగా వేసి నా వైపు అడుగులు వేసుకుంటూ వచ్చాడు. అయినా నన్ను కాదనుకుని మౌనంగా కళ్ళు మూసుకున్నాను నేను. నా రెక్క పట్టుకొని గబాలను పైకి లేపాడు. ఉలిక్కిపడి చూశాను అతని వంక. దెబ్బకు బెదిరిపోయాను. బెడ్ మీద నుండి ఒక చేత్తోనే నన్ను కిందకి లాగేశాడు. మాటలు రాలేదు, బెదిరి చూపులతో చూశాను అతని వైపు. ఏమైంది, ఏమైంది మీకు? భయపడుతూ అడిగాను వణికే గొంతుతో. అతడు నా భుజాలు గట్టిగా పట్టుకుని, ఎందుకు వచ్చావు నా జీవితంలోకి అంటూ నన్ను ప్రశ్నిస్తుంటే నాకు ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్నాను. తను పట్టుకుని నా భుజాలు విపరీతమైన నొప్పి కలుగుతోంది. ప్లీజ్ వదలండి, నాకు నొప్పిగా ఉంది. ఎప్పుడో నా కనురెప్పల్ని కన్నీళ్ళు దాటేశాయి. అతడు ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఎముకలు విరిగిపోతాయేమో అనిపించింది నాకు. భరించు, అతడు నా బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. ఒకవైపు భుజమంతా పట్టేసి మరోవైపు మాట్లాడకుండా నోరు కట్టేసి తను ఎంతో కోపంగా నన్ను చూస్తుంటే నాకైతే చాలా భయం వేసింది. ఐ హేట్ యు, నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పేసి విసుగ్గా వదిలేశాడు. అతని నుండి విడిపించుకున్నాను, కానీ భుజం నొప్పి వల్ల కన్నీళ్ళు ఆగలేదు నాకు. అసలు నన్ను ఎందుకు తిడుతున్నాడు? నేనేం చేశాను? నేనేమైనా అతడిని ఏరి కొరి పెళ్లి చేసుకున్నానా? అతనికి మాటలకి నాకు మతిపోయినట్టు అనిపించింది. నాలాంటి వాళ్ళు అంటే ఏంటి? చాలా కోపం వచ్చింది నాకు. అతడు ముందు కోపం చూపించడం నాకే ప్రమాదం అని తెలియక గబుక్కున పైకి లేచాను. నాలాంటి వాళ్ళు అంటే? ఒకవైపు ఏడ్చేస్తూ కోపంగా అతడి ఛాతీ మీద చేతులు వేసి వెనక్కి నెట్టాను. నా పనుల వల్ల అతనిలో విపరీతమైన ఆవేశ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
వాటిలో ఎక్కడ కాలిపోతానేమోనని నాకు భయం వేసింది. మీకు ఈ కథ నచ్చితే నేను రెగ్యులర్గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. అలాగే ఇంకా నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయగలరు. మన టార్గెట్ 15K కదా, మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.